తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో కరెంట్ షాక్ గురై ఇద్దరు కళాకారులు మృతి చెందారు. గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కోలాట సంబరం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా ఉదయం 5 గంటల ప్రాంతంలో మైకుకు విద్యుత్ ప్రవాహం జరగడంతో వాసంశెట్టి వెంకన్న, మేడిశెట్టి శ్రీనివాస్ అనే ఇద్దరు కళాకారులు షాక్ గురే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆలయ కమిటీ సభ్యులు యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వినాయక నవరాత్రులు మహోత్సవంగా కాల సంబరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాల సంబరంలో కరెంటు షాక్ ఇద్దరు మరణించడం జరిగింది. చిందిస్తూ చాలా బాధాకరంగా కోలంకలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి అంతా బాగానే జరిగింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి 5:30 మధ్యలో ఈ సంఘటన జరిగింది. చనిపోయిన ఆయన వాసంశెట్టి శ్రీనివాసు, నెల్లూరు. ఒక ఆయన మేడిశెట్టి శ్రీనివాసు, బాపనిచ్చేరు పంచాయతీ. సంఘటన జరిగిన పోలీసులు ఎస్ఐ గారు కూడా వచ్చి చూసుకుని వెళ్ళారు. దర్యాప్తు చేయడానికి ఒక యానం హాస్పిటల్లో జాయిన్ చేసామని వాళ్ళు ఇద్దరిని అప్పటికే దారి మధ్య మార్గంలోనే చనిపోవడం జరిగింది. దీన్ని ఎస్ఐ గారికి యానం స్టేషన్ హాస్పిటల్కి వెళ్ళి దర్యాప్తు చేస్తాం.